అరకులో చూడాల్సిన మంచి మంచి ప్లేసెస్ అన్ని లాస్ట్ రోజు కవర్ చేస్తున్నాం. ఐదు కప్పుల క్యారేజ్ తో భోజనాలు తెస్తున్నారు. ఇల్లు గుహల్లో నుండి వెళ్తుంటే భలే ఉంది. అసలు ఈ వీడియో నేను లైక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అయిపోయింది ఈరోజు ఈ హోటల్కి మనకి రుణం తీర్పింది. చక్కగా కొత్త రూమ్లు, ఇలాంటి ప్లేసెస్లో 1500 దొరకడం అంటే అదే ఆశ్చర్యం. ఇదిగో ఇంకా అరకులో మిగతా ప్లేసెస్ని చెరువు డాడీ దానికి వెళ్తున్నాం అందరూ. మొత్తం పెట్టి బేడ అన్ని సర్దుకొని కింద దీపాము. కార్లోకి ఎవరి దగ్గర ఉండిపోయిందో. ఇల్లు పెద్ద కారు, 2 రోజులకి 7500 తీసుకున్నారు. విశాలంగా కరెక్ట్ సరిపోయింది. ఓయ్ ఓయ్ ఓయ్, అందరు గట్టి పట్టుకోండి గట్టి పట్టుకోండి గట్టి పట్టుకోండి. మరెందుకని ఈ పిల్ల పిచ్చుకుల్ని వెనక్కి ఎక్కించాం. ఇల్లిన గూగుల్లో ఎత్తికేస్తున్నారు ఈ దగ్గరలో ఏటుందా అని మంచి ప్లేస్. గూగుల్ తల దయ వల్ల ఎవరిని అడగకుండా తిరిగేస్తున్నాము అరకంతా. ఇషాన్ హాయ్, బిస్కెట్ తింటున్నావా? ఆ పిల్లోడికి అమెరికా కన్నా అరకు తెగ నచ్చిందట. ఇంకా ముగ్గురు ముగ్గురు ఇక్కడ ఉండిపోతాను అంటున్నారు అరకులో. ఇంకా అరకు వచ్చావు అంటే ఖచ్చితంగా ఒక 2-3 రోజులు స్పెండ్ చేసినట్టుగా రావాలి. చాలా అంటే చాలా బాగుంటది. మీరు ఇక్కడికి బస్సులో కానీ ట్రైన్లో కానీ వచ్చారనుకోండి, ఇక్కడ బోల్డర్ ఆటోలు ఉంటాయి. ఈ లోకల్లో హ్యాపీగా తిరగచ్చు. ఆటోలు వరుస వరుస అంతా ఆటోలే. 500 నుండి 1500 వరకు ఛార్జ్ చేస్తారు మనం తిరగాలనుకుందాన్ని బట్టి. వైజాగ్ నుండి బస్సు ట్రైను అన్ని అవైలబుల్గా ఉంటాయి. పొద్దున్నే బయలుదేరిపోతే ఈజీగా వచ్చేచ్చు. మన వాళ్ళు వెనక్కుండిపోయారు, మళ్ళీ దారి మిస్ అయిపోతారేమో అని పై పక్క ఆగాము. ఇక టర్నింగ్ తిరగాలన్నమాట, కరెక్ట్ టర్నింగ్లో ఆగాము. వస్తున్నారో రావట్లేదో. అలాగే వెనక్కి వస్తున్నారు. బోల్డ్ మంది పిల్లలు బైక్ల మీద రావడం చూశాను, కానీ బైక్ ఎందుకో సేఫ్టీ అనిపించలేదు. వాళ్ళు బండ్లతోని పక్క నుంచి వెళ్తుంటే మాకు భయం వేసింది అనమాట. ఈ చిన్నపిల్లలతోని పెద్దలతో వచ్చిన వాళ్ళు మాత్రం ఏ చక్కగా ట్రైన్కో లేకపోతే కార్ బుక్ చేసుకోవడం ఏదో చేయండి, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. పద్మావతి ఘాట్ నుంచి వచ్చింది ఫస్ట్. ఇక్కడ తీసుకోదాం ఒకసారి ఇల్లు కూడా. ఏ రెండు 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 దిగండి దిగండి. ఇషాన్ బ్యాగ్ వదలవా, నువ్వు బ్యాగ్ వదలవా, నువ్వు వెనక్కి వేసుకో వెనక్కి వేసుకో. కింద ఇడిచేస్తున్నావు చూడు, శుభ్రంగా వెనక్కి తగిలించుకో. వెరీ గుడ్. వజ్రాలు బంగారం ఎదుగుతారట ఈ గార్డెన్ లోని. పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఇది. అల్లందులోంచి వెళ్ళాలి, అదే ఎంట్రన్స్. చేతిలో చూడండి ఉండి పెడతలా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతావు ఇషాన్? హార్సా? అదేం అందలే పర్లేదు, ఈ ఎంట్రన్స్ లోనే గుర్రాలు పెట్టారు. టికెట్ కౌంటర్ ఉంది ఎంట్రన్స్ లోనే. మామూలుగా పెద్దోళ్ళకి అయితే 60, చిన్నోళ్ళకి అయితే 30 రూపాయలు అంట. అప్పట్లో 20 రూపాయలు అంత ఉండి టికెట్ 60 రూపాయలు అయిపోయింది. ఇల్లు బొమ్మను మాత్రం భలే తయారు చేశారు. ఇల్లు లోపల మళ్ళీ చిన్న ఎంట్రన్స్ గేట్ ఉంది. ఇవన్నీ ప్లాస్టిక్ బ్యాగులు గట్ట లోపలికి ఎలా చేయట్లేదు. పెంపుడు జంతువులు కూడా రానివ్వరట లోపలికి. ఈ మొక్కలన్నింటిని చీరిపారేస్తే ఏమని భయం కల. వెల్కమ్ అని బలి చెక్కిసారు మొక్కలతోని. పువ్వులు పుట్టికేద్దని బోర్డు పెట్టారు, 500 రూపాయలు ఫైన్ అట. మన భారత్ మ్యాప్ చక్కగా పచ్చని చెట్లతో కలకలలాడిపోతుంది. మన నేషనల్ ఫ్లవర్, బర్డ్, నేషనల్ ఎంబ్లమ్ అశోక్ చక్రం చూడండి ఎంత బాగుందో, నేషనల్ యానిమల్. బో ట్రైన్ కూడా ఉంది. ఏ పిల్లలు ట్రైన్ కూడా ఉంది, ఎక్కుతారా? పదండి పదండి ఎక్కేద్దాం. నువ్వు ఏడి, నువ్వు డ్రైవ్ చేస్తావా? ఆహా, వెళ్ళేట్టే అయితే. అలా సినిమాలో ఒక అతను నేను ఆల్తా అనుకుని పరిగెత్తుకుని వస్తాయి కదా, అలాగ వస్తున్నాడు ఇషాను. చుట్టూ కంచెలు కట్టేశారు, లోపల పిల్లలు ఎవరు దూరపోకుండా. మినిమం 6 పెద్దోళ్ళైనా ఎక్కాలంటే ట్రైన్, అప్పుడే పిల్లల్ని ఎక్కిస్తారట. ఎందుకు మరెందుకని అందరు బెటాలియన్ అంతా నడుచుకుని బయలుదేరుకుంటున్నాం. గుడ్డి నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్నారు అయితే ఖచ్చితంగా రండి ఈ పద్మావతి గార్డెన్స్ కి. చాలా అంటే చాలా బాగుంది. అసలు దారంతా ఇంకా ఫుల్ చాలా బాగుంది అనమాట, మంచి సీనిక్ గా ఉంది. ఫొటోస్ అవి చాలా బాగా వస్తాయి, వీడియోలు అయితే ఇంకా అదిరిపోతాయి. ఇల్లు ఇదేదో గుడిసెలా ఉంది, 3 అంతస్తులు కట్టిసి రేకంగా భలేగా ఉంది. అసలు ఈ భూమిలోకి పంపే ప్రతి చుక్క మానవాళి భవితకు పెంచే మొక్క అంట. బారాశారు ఎవరో గానీ. అసలే భూమిలో నీరు ఇంకిపోతుంది, జాగ్రత్తగా నీళ్ళు వాడలేదంటే మన ముని మనవలు ఆల మనవలు చాలా ఇబ్బంది పడతారు నీళ్ళు దొరక్క. బాగున్నాయి చక్కగా అలా తిరిగి ఒక రౌండ్ వేయచ్చు. నేచర్ ని ఎంజాయ్ చేసిన వాళ్ళు మాత్రం మిస్ అవద్దు, అసలు చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మగారు వాళ్ళతో అరకు వస్తే ఫస్ట్ ఈ గార్డెన్స్ కి తీసుకొచ్చేవారు. శివుడు పార్వతి విగ్రహాలు ఇంకా ఉన్నాయి అప్పటి నుండి. అలా నెమ్మదిగా రోజ్ గార్డెన్ లోకి వచ్చాము. గోల్డెన్ గులాబ్ పూలు మొత్తం, పొరపాటును కూడా ఒక్క పువ్వు కూడా తెంపకూడదు. ఒక్క ఫ్లవర్ కట్ చేసినా 500 ఫైన్ అంట. బాగుంది చాలా. ఇవంతా నీళ్ళు ఉండాలి, యాక్చువల్లీ నీళ్ళు గట్ట ఏం లేవు, ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి ఫుల్ గా. పడిపోతారు, పరిగెత్తద్దు, నెమ్మదిగా నడుచుకొని పదండి. అలా నడుచుకుంటూ పార్వతి పరమేశ్వరు విగ్రహం దగ్గరకు వచ్చాం. కాతమ్మా బాగుందా, నచ్చిందా? మా వాళ్ళకి నేచర్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎండి ఎండి, అప్పుడు థాయిలాండ్ లో రోజ్ గార్డెన్కి వెళ్ళాం కదా, అక్కడ గులాబ్ పూలు తెంపచ్చు కదా. మామూలుగా అక్కడ థాయిలాండ్ లో అయితే ఇలాగే రోజ్ గార్డెన్స్ అని ఉంటాయి, కాకపోతే అక్కడ మనకు నచ్చిన పువ్వులు తెంపుకోవచ్చు అనమాట. ఇక్కడ కానీ అసలు ఒక్క పువ్వు కూడా తెంపనివ్వట్లేదు. ఆ ఫారెనర్ అంటే పువ్వులు పెద్దగా తెంపరు కాబట్టి. అసలే మనకి పూజకి ఎక్కువ పువ్వులు ఉండాలి కదా, మనకి ఫ్లవర్స్ కనిపించే అంటే చేతులు ఉండబట్టవు. మా అమ్మగారు వస్తే ఈ పూల దగ్గర కూర్చుని పోతారు, ఆవిడకి అంత ఇష్టం. వర్షాకాలం కదా, మొత్తం తోట అంతా పువ్వులే. ఇన్ని పూలు ఏడ్ చేసుకుంటారు వీళ్ళు. ఈ పద్మాపురం గార్డెన్స్ మొత్తం 26 ఎకరాలు అంట. అప్పుడెప్పుడో 1942 అంటే మన తల్లిదండ్రులు కూడా పుట్టుండ్రు. మన తాతల టైం అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా, ఆ యుద్ధంలోని మన దేశం కోసం పోరాడుతున్న మన వీరులకు ఫుడ్ సప్లై చేయడానికి అని చెప్పి ఇక్కడ పళ్ళు కాయగూరలు అన్ని పండించేవారట. దాని తర్వాత నెమ్మదిగా బొటానికల్ గార్డెన్స్గా మార్చారు. అసలే ఫుల్ ముళ్ళు,
నా కళ్ళన్నీ పువ్వుల మీదే. వచ్చిన లేడీస్ అందరికి ఒక్కొక్క పువ్వు ఇచ్చినా బాగున్నాం. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈ తోట ఎలాగుందంటే ఏకంగా చేమలు ఉండవు కదా, చేమ పొట్లు మామూలుగా ఎంత ఎంత చూస్తాం. కాకపోతే ఇక్కడ చేమల పొట్టు లేకుండా కోట కట్టిస్తే కట్టిస్తే ఏకంగా చూడండి చెట్టుకి ఎంతగా కట్టిసేవు. ఎంత పెద్ద చేమల పొట్ట నేను ఎప్పుడు చూడలేదు. మట్టి పొట్లా ఉన్నది ఏకం ఈ చెట్టు అంతా పుట్టే. మరి నువ్వెందుకు అలగైపోతావు పావులాగా? చాలా కట్టుకున్నాయి, బాగానే కట్టిసే పుట్ట. మా వాళ్ళు ఇద్దరు వెనక నుండి పుట్ల నుంచి వచ్చిన పావుల్లాగా ఉస్సు ఉస్సు అని సౌండ్లు చేస్తున్నారు. నేను భయపడిపోతానేమో అనుకున్నారు. అలా అటుపక్క చిన్న చిన్న వంతెనలు ఉన్నాయి. ఈ పార్కు ఉదయం 8 ఓపెన్ చేస్తారు, సాయంత్రం 5 వరకు ఉంటుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు, చుట్టూ చాలా బాగుంది చూడడానికి. ఏం వచ్చేస్తున్నారు మీరు? ట్రీ హౌస్ ఎంత బాగుంది చూడండి. ఏ వెళ్ళొచ్చు కదా పైకి, ఫోటో దిగుదాం, ఫోటో ఫోటో వెళ్ళి చూసేద్దాం. ఏతి లేవా, ఉత్తునే అలా నించుంటే బాగుంటది. అలా నించోడానికి అన్నమాట ట్రీ హౌస్ అంటే. ఏకంగా పెద్ద చెట్టు మధ్యలోంచి కట్టిస్తారనమాట. పైన అంతా రేకుల్లా ఉన్నాయి, ఖాళీగా ఉంది. కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. కానీ దెక్కితే చుట్టూ పరిసరాలన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. కానీ వాతావరణం అయితే గొప్ప ప్రశాంతంగా ఉంది. మొత్తం ఇవన్నీ చెక్కవే, ఇల్లంతా చెక్కే అనమాట. మెట్లు కూడా చెక్కే. మన బుడిగాడు సైలెంట్ గా మెట్లు ఎన్నున్నాయి లెక్కెట్టేస్తున్నాడు. వెనకాల చెట్టు చూడండి ఎంత ఉందో. ఏకంగా చెట్టు మొదల నుంచి మెట్లు వేస్తారు. వీళ్ళ కిందన ఖాళీ కిందకు వదిలేనని చిన్న చిన్న ముక్కల కుండీలు తగిలించారు. బుద్ధయ్య విగ్రహం చాలా బాగుంది, ప్రశాంతతకు నిదర్శనం బుద్ధుడు. వృక్షో రక్షిత రక్షిత. అల్లదిగో ఇప్పుడే పెద్ద ట్రావెల్ బస్సు వచ్చి ఆగింది. ఇలాగా ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి ఇక్కడ రావాలంటే. అబ్బా ఫుడ్ గల క్యారేజ్ చూడండి ఎంత ఉందో, 5 కప్పుల క్యారేజ్. ఇలాంటి క్యారేజీలు చూడగానే విపరీతమైన ఆకలిసొద్ది. కొన్ని పద్మావతి గార్డెన్స్ పక్క సందులోంచి తిన్న గెలిపోతే ఈ పల్లెటూరు వచ్చింది. పెంకిటీలు చూడండి ఎంత ఉన్నాయో. ఈ దారిలో రాతకొండ పక్కన చెరువు భలే ఉంది. అసలు ప్లాస్టిక్ బాటిల్ కవర్లు మాత్రం కనిపిస్తున్నాయి విపరీతంగా, అవే చాలా డేంజర్. పద్మావతి గార్డెన్స్ దగ్గర నుండి 8 కిలోమీటర్లు అండి ఇది. 3 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు. ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వరకు కారు వెళ్తుంది అనమాట. అక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ అంత నడవేమో, కొంచెం దగ్గర వరకు వెళ్తుంది కారు. అక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది. మౌంటైన్స్ అయితే అదిరిపోయి అసలు కొండలు. అక్కడ స్వచ్ఛమైన గాలి పీరుస్తున్నాము. బ్యాంకాక్ లో అయితే గాలి కన్నా ధూళే ఎక్కువ ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఏ సినిమాలు పనికిరావు, నేచురల్ గా గ్రాఫిక్స్ లేని పిక్చర్. ఇగోండి అలాగా ఈ కొండల పక్క నుంచి తిన్నగా వెళ్ళిపోతున్నాము. ఈ చెట్టు మీద రాసి ఉంది రణజిల్లెడ వాటర్ ఫాల్స్ అని. ఇటు పక్క వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళలేము. ఊరు పేరు లాగా ఉంది రణజిల్లెడ అట. దేవుడి దయవల్ల ఇంకా ఇక్కడికి అపార్ట్మెంట్లు రాలేదు. చిన్న చిన్న ఇల్లు పూర్వం వైభవం అంతా కనిపిస్తుంది. ఇలాగ 1/2 కిలోమీటర్ నడాలి. అందరూ చిప్స్ ప్యాకెట్లు తినుకొని వెళ్తున్నారు అనమాట కాలక్షేపం చేసుకొని. మనం మాత్రం వెనక్కుండిపోయాము. వాళ్ళు అక్కడ తమ్ముడాలు ఎవరు మీట్ అయ్యారు, ట్రావెలర్ అంట. వాళ్ళు కూడా ట్రావెలర్ అంట. ఎవరు ట్రావెల్ ఛానల్ చెప్పారు, ట్రావెల్ విత్ జగదీష్ అంట. చూడండి వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మేము బట్టలు ఉతుక్కున్నాయి, బట్టలు ఉతికేస్తున్నారు పిల్లలు. ఈ కాలువ నుండి వెళ్తున్న నీళ్లు ఫ్రెష్ వాటర్, పైన జలపాతం నుండి వచ్చిన నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. అసలు వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారి ఇది. అక్టోబర్ నుండి ఇక్కడ టూరిజం స్టార్ట్ అవుతుంది అనమాట, అందుకే ఈ వీడియో అక్టోబర్ లో పెడుతున్నాను కరెక్ట్ గా. కొండ ఈ కింద నుంచి వెళ్ళిపోదాము. అమ్మో అసలు ఎక్కడ చాలా స్లిప్ అవుతుంది. పిల్లలతో ఉన్నాం కదా, పైకి ట్రెక్కింగ్ చేయట్టు, కింద నుంచి వెళ్ళిపోతున్నాం. ఏ కార్తీ ఆగు, పారిపోకు, జాగ్రత్త, నెమ్మదిగా. అల్లదిగోండి అక్కడ వరకు వెళ్ళాలి మనం. వాటర్ ఫాల్స్ ఏసీలు, ఏసీలే గడ్డి గుడ్డ. ఏసీలు ఏమి పనికిరావు. నేచర్ అసలు అద్భుతం, అసలు ప్రకృతి. నెమ్మదిగా జాగ్రత్త దిక్కుని మొత్తం ఇదంతా అసలు గొప్ప ఉంది. అసలు కింద మొత్తం అన్ని రాళ్లే చూసుకొని ఆచి చూచి అడిగేసి నడాలి. పొరపాటున అడుగు పక్కెళ్ళిందంటే ఇంకా అలా మొక్కల్లోకే. ఫ్రెండ్స్ బ్యాచ్ గానే 10 మంది 20 మంది కలిసి వచ్చారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇల్లు అడుగులో 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 అడుగు వేసుకొని బాధ తిగుతున్నారు. ఏ కార్తి ఆగమ్మా, కార్తి. ఈ పిల్లలతో నీ మామూలుగా ఉండదు అసలు. తుర్రమని పారిపోతారు టూరేగల్లాగా అన్ని తెలిసినట్టు. ఇంకొని మన కింద తీగుతుంటే అల్లాలు చూసారా, పైనుంచి అటు వెళ్ళిపోతున్నారు పైకి. పిల్లలతో ఉన్నోళ్ళు ఆ పైకి వెళ్ళకండి, చాలా ట్రెక్కింగ్ ఉంటది, ఇదే బెస్ట్ మనకి. వచ్చాం 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 వచ్చాం. ఏమ్మా చెప్పులే, ఈ మూలకి ఇప్పేస్తే మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. ఈ వర్షాలకి వాటర్ ఫాల్స్ అంత బాగోదేమో, వరద నీళ్ళు వస్తాయేమో అనుకున్నాం. కానీ నీళ్ళు మాత్రం గొప్ప ఫ్రెష్గా ఉన్నాయి. వీళ్ళు నాకు అవ్వ వెళ్ళిపోతున్నారు స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నారేమో దూకిడానికి. పెద్ద భయపడుతున్నారు రావడానికి. ఏం పర్లేదు, జాగ్రత్తగా ఎక్కేస్తే వెళ్ళిపోవచ్చు. ఇవిడికి ఊరంత భయం, జలపాతంలో గట్ట జాగ్రత్త, కొట్టుకెళ్ళిపోతామేమో అని. వీళ్ళు పెద్ద పెద్ద బండ్లు మధ్యలోంచి దూరిపోతున్నాను. డ్రెస్ పెన్ అయిపోయింది ఈ రోజుతో. జారిపోతారు, చాలా జారుగుంది అసలు. ఒరే ఇషాను ఇటు వచ్చిరా నువ్వు. ఈ ఏకంగా గౌన్లు వేసుకొని వచ్చాము వాటర్ ఫాల్స్ కి. ఇప్పుడు అర్థమవుతుంది ఫారినర్స్ ఎందుకు ఎల్కేజీ బట్టలు వేసుకుని తిరుగుతారని. ఇంకా మేము ముగ్గురు లంగవన్నీ వేసుకొని వచ్చేద్దాం అనుకున్నాము ఫోటోలకు బాగుంటుందని. నాకన్నా మా పెద్దోదనే ఎక్కువ భయపడుతున్నారు ఎక్కడ జారిపోతారని. పాప మీ చిన్నల్లుడు గారు వదిలేసి వెళ్ళిపోయారు ముగ్గురు బుడ్డోళ్ళు అటు. నెమ్మదిగా దాటించేద్దాము. మా అందరిలో కల్లా మంచి సిక్స్ ప్యాక్ ఉన్న బాడీలు ఎవరంటే ఇగోండి వీళ్ళిద్దరవే. ఇద్దరిని చెరుకో చేస్తే ఎత్తియచ్చు. పిల్లలందరినీ లైన్ గా సర్దిసాము. రణజిల్లెడ వాటర్ ఫాల్స్ పేరెవరు పెట్టారో కానీ భలే ఉంది పేరు రణజిల్లెడ. చిన్నదైనా సరే చాలా ముద్దుగా బాగుంది. చాలా నీళ్లు మాత్రం అంటిపోతున్నాయి కాలు పెడుతుంటే నీటిలో. చాలా చల్లగా ఉన్నాయి.
ఇతను ఏమున్నాయి లోపల? ఏమున్నాయి లోపల? జలకలు ఉన్నాయా? జలకలు జలకలు ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు పొరపాటున ఒక జలక కానీ కనిపించాలి. పరుగో ఈ బుడ్డోలు తడిచారంటే ఎక్స్ట్రా బట్టలు కూడా లేవు. మనోడికి వేణీలు కావాలట, చల్లగా ఉన్నాయి, నీళ్ళు తిరగడట. ఇల్లు రాయల కింద అక్కడే మంట పెట్టాలేటో. అల్లరి చూడండి, జలపాతం పై నుంచి నడుచుకెళ్ళిపోతున్నారు. అలాగా వెళ్తున్నట్టు పై నుంచి వెళ్తే పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుందట ఇంకానా. కానీ రాళ్ళు రప్పల మీద నుంచి దాటుకుంటే వెళ్ళాలి. ఈ పిల్లలతో నీ అంత సాహసం ఎందుకు చేయడం అని ఈ కిందకే వచ్చాము. మనకి చిన్న వాటర్ ఫాల్స్ చాలు. చేపలు పట్టండి. ఏది ఎక్కడ ఉన్నాయి? దొరికాయా? ఉన్నాయి అక్కడ. బోల్డెన్ చేపలు ఉన్నాయి, చిన్న చిన్నవి. కానీ ఫ్రెష్ వాటర్ అండి. ఎప్పుడు వచ్చి నీళ్ళు అప్పుడు వెళ్ళిపోతున్నాయి కిందకి. వీళ్ళు రుమాలతో పట్టేస్తున్నారు చేపలు. బ్యాంకాక్ ఒక 4 చేపలను, అమెరికా ఒక 4 చేపలు మూడగట్టేద్దాం చూస్తున్నారు. ఇదే కాదు, ఇక్కడ ఇంకా మంచి మంచి ఉన్నాయి. అనంతగిరి వాటర్ ఫాల్స్, కటిక వాటర్ ఫాల్స్ అని, అవి కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాటర్ ఫాల్స్ దగ్గర. లేనిపోని సాహసాలు చేసామంటే హై స్పీడ్ లో వెళ్ళిపోతాం. రూపాయి ఖర్చు లేకుండా ఎంజాయ్ చేసి దాంట్లో ఇదొకటి. అలా వెళ్ళిపోతున్నారు నన్ను వదిలిసి. మన బుడ్డిగాడిని ఎత్తిసుకుందాం. ఈడంత మహా అయితే 1.5 కేజీకి ఎక్కువ, 1 కేజీ తక్కువ ఉంటాడు. మాట్లాడితే పేక చుట్టేస్తాడు అనుకోండిలాగా. వచ్చినప్పుడు రాళ్ళ మీద నుంచి దాటలు వేసుకొని బాగానే వచ్చాము. ఇటు నుంచి తడకాలతో వెళ్ళడం కాదు, కానీ రాళ్ళ మీద జారిపోతున్నాయి కాలు. చూడండి ఎలా చూస్తున్నాడో, చలికి మాటలు రావట్లేదు మనోడికి. దట్టమైన అడవుల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇల్లు చూడండి, రేకుల షెడ్ లాగా ఉండే పెంకుల షెడ్ బైక్ పార్కింగ్కి కట్టుకునేట్టున్నారు స్పెషల్గా. మన వైపు ఎప్పుడు మనం చూసే పల్లెటూరుల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఇటువైపు ఇల్లు కానీ ఏవైనా అల్లరి చూడండి, ఏకంగా ఇంటి మీద పాదులు వేసుకున్నారు. ఇక్కడ ఏం పడినా బంగారమే. నాకు తెలిసి మందులు కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా పెంచుతున్నట్టున్నారు. పాపం ఇంకా అలా ముందుకేయటంతో చూడలేదు. అమ్మ కనిపించింది, సైలెంట్ సైడ్ అయిపోతున్నారు. అసలు ఇక్కడ కుక్కలు కానీ పరిగెత్తించాయంటే విజయనగరం వరకు పరిగెత్తియచ్చు. పెద్దగా ఎండ లేదు కాబట్టి సరిపోయింది. ఇల్లు దారిలో ఏదో షూటింగ్ అవుతున్నట్టు ఉంది. తమ్ముడాలు ఎవరో మంచి చెట్టు కింద తాగారు. అల్లదుగా ఏకం కార్ డిక్కీలో దూరిపోయారు కెమెరాలు పట్టుకొని. మన సినిమాలు తెలియక పెద్ద పెద్ద క్రెయిన్లు వాడేస్తున్నారు. ఇల్లు చూడండి, కొత్త జంటకు గల వీడియోలు తీస్తున్నారు. దేదో బాగుందే చెలి అల్ల లేరు. అప్పుడే మాయపోయారు. ఇల్లువి పొలంలో దున్నేవిలాగా ఉన్నాయి. అటోటి ఇటోటి కర్ర కట్టేసి భుజానికి ఎత్తుకున్నారు గంపలాగా. ఈ పనుల వల్ల వీళ్ళు గొప్ప స్ట్రాంగ్ ఉంటారు. వీళ్ళకున్న ఇమ్యూనిటీతో పోల్చుకుంటే మన ఇమ్యూనిటీ తూచు. ఎవరికి వస్తాయి? $1000 కూడా రాదు. $1 అంటే 80 రూపీస్ అది బానే ఉంటది. అయితే 80 రూపీస్ $1 వచ్చింది నాకు ఇప్పుడు వరకు. 80 రూపీస్ అంటే 80 రూపీస్ ఇచ్చేలా. ఏం చేసుకుంటారు? టాయ్ బర్డ్స్ ఏమన్నా పట్టుకెళ్తారా? టాయ్ బర్డ్స్ పోకు. $40 వర్త్ ఆఫ్ టాయ్ బర్డ్స్. టాయ్ బర్డ్స్ ఇస్తాను పట్టుకెళ్తా. తెలుగుగా టాయ్ బాటిల్ ఇస్తానంటే వద్దంట, డాలర్సే కావాలట. ఈ పిల్లలు ఎలాగున్నారంటే కంప్యూటర్ పిల్లలు. ఇంకొన్ని ఇవన్నీ కాఫీ చెట్లే. ఈ కింద పొట్టు పొట్టు చెట్లు అన్నీ. అబ్జెక్షన్ ఉంది, వెళ్ళిపోతున్నా. నన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవరో అక్కర్లేదు. మా తమ్ముడు చాలు, వీడియో తీస్తూ పంచులు వేసేస్తుంటాడు నా మీద. ఇంతవరకు వచ్చి కాఫీ తోటలు లోపలికి వెళ్ళకపోతే బాగోదు. వీళ్ళు చుట్టూ కర్రలు కట్టేశారు, ఎందుకో కింద నుంచి దూరిపోదాం మనం. అచ్చే ఇల్లుడి పక్క మెట్లున్నాయి. ఇంకా నయం కష్టపడి దూరిపోలేదు ఆ కర్రల మధ్యలో నుంచి. అబ్బో ఎంట్రన్స్ చూడండి, అదిరిపోయింది. అసలు మామూలు తయారు చేయలేదు. మనం కారు అలా అక్కడ ఎక్కడో ఆపేయడం, ఈ ఎంట్రన్స్ కనిపించలేదు అనమాట. గొప్పగుంది అసలు. అలా ఏంటో టికెట్ కౌంటర్ లాగా ఉంది ఇటుకాల ఎంట్రన్స్. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు చందనా బొమ్మలు అని చెప్పి ఇలాంటి బొమ్మలు ఉండేవి, చిన్న చిన్నవి చెక్కతో తయారు చేసినవి. తెగాడిసి వాళ్ళని చీర కట్టేసి ఇల్లుగా ఇక్కడ టికెట్ మాస్టర్ గారు ఉన్నారు. ఎంతమ్మా? అబ్బా 10 రూపాయలు అంటే ఎంత బాగుందో వినడానికి. సరదాగా ఆడపట్టిద్దాం తమ్ముడిని. కాఫీ కింద పట్టుకెళ్ళుకొని వస్తావా చూపిస్తావా? గ్రీన్ కలర్ లో గ్రీన్ కలర్ లో ఎన్నో బస్తాడు పట్టుకెళ్ళిపోంటావా? పట్టుకెళ్ళిపోవచ్చట. కాఫీ గింజలు పోసుకొని ఎన్ని వస్తాయి అన్ని. బాగుంది, చాలా బాగుంది. అలా పైకి వెళ్ళాలి కానీ చూడండి ఏకంగా రాళ్ళ మెట్లు ఎన్ని ఉన్నాయో. చక్కగా ఆది పురుషుల సినిమాలకి అయితే గ్రాఫిక్స్ కూడా అక్కర్లేదు అనమాట, అంత బాగున్నాయి ఈ లొకేషన్లు. వీళ్ళు పక్క బోర్డు ఉన్నాయి. పాములు కట్టు ఉండవు కదా, గింజలన్నీ ఏరేసినట్టు ఉన్నారు, ఒకటి కూడా కనిపించట్లేదు. వర్షాలు పడుతున్నాయి కదా, బాగా కనిపిస్తుంది. గ్రీనరీ ఇల్లుగా ఇక్కడ ఉన్నాయి గింజలు, కాఫీ గింజలు. ఇవి ఇంకా కాయల్లాగా ఉన్నాయి, అలాగా ఆకుల్లో కలిసిపోయి అనమాట, అందుకే సరికి కనిపించలేదు. ఇవి చెర్రీస్ లాగా రెడ్ కలర్ లో ఉంటాయట పళ్ళు అయితే. ఈ ఏరియాలో ఉన్న గిరిజనులందరికీ ఈ కాఫీ పంటే మంచి ఆదాయం. అడవి తల్లిలా కాపాడుతుంది ఇక్కడ వాళ్ళందరినీ. ఈ కాఫీ పంట లేనప్పుడైతే ఇక్కడ గిరిజనులు మామూలుగా సోళ్లు బియ్యం అలాంటి పండించుకొని తినేవారట. ఇంకా వాళ్ళ జీవనాధారం అదేనమాట, చేతికి డబ్బులు వచ్చేవి కాదట. ఇప్పుడు ఈ కాఫీని పండించి అమ్మడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా మంచిగా ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ఇల్లుగొండి ఇవి ఇంకా పిందులు. ఇవి కొంచెం పండైతే గోలిక్కే ఎంత అవుతాయి అనమాట, చెర్రీస్ లో ఉంటాయి చూడడానికి. మామూలుగా అయితే ఈ కాఫీ మొక్కలు మన ఇండియాలో పుట్టలేదు, ఎక్కడో ఇథియోపియా దేశంలో పుట్టాయట. అక్కడ నుండి మన ఇండియన్ తాతగారు యాత్రకని వెళ్ళి 1-7 గింజలు తెచ్చి ఇక్కడ పాతిశారు. ఎక్కడంటే ఇక్కడ కాదులండి, కర్ణాటకలో అట. అలాగా అవి పెరిగి 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 ఇక్కడ అరకు వరకు వచ్చాయి.
మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ కాఫీ పంట అరకు పాడేరులోనే ఎక్కువ కనిపిస్తుంది. అలా మాట్లాడుకొని మాట్లాడుకొని జారిపడిపోతానే భయం వేస్తుంది. మనం రోడ్ మీద చెల్లినప్పుడు ఈ పెద్ద చెట్లు కనిపిస్తాయి అన్నమాట, అవే కాఫీ చెట్లు అనిసుకుంది. దాన్ని ఈ లోపలికి వచ్చి చూస్తే అప్పుడు తెలిసింది అనమాట ఈ పొట్టు పొట్టు మొక్కలన్నీ కాఫీ చెట్లు అని. మొక్కలు మనంతేసే ఉన్నాయి, తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు చక్కగా రిలాక్స్ అవ్వచ్చు వచ్చి. ఈ వర్షాల టైంలో తక్కువ కానీ మామూలుగా అయితే నవంబర్ ఆ టైంలో వస్తే ఇంకా ఎక్కువ మంది ఉంటారు టూరిస్టులు. కాకపోతే దీనికి మళ్ళీ ఒక ఆర్చ్ పెట్టి ఎంట్రన్స్ పెట్టారు, పర్లేదు 10 రూపాయలు అంటే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. చుట్టూను ఈ పెద్ద పెద్ద చెట్లు అన్నిటికి పాకిస్ ఉన్నాయి కదా పాదులు, చూడగానే తమలపాకులు అనుకున్నాను కానీ తమలపాకులు కాదంట, మిరియాల పాదులు అంటే ఇవన్నీ. ఇవి వెదురు బొంగులతో కట్టిన మెట్లులో ఉన్నాయి. అలాగా ఈ పైకి వెళ్ళి చూద్దాం ఏటుందో. మల్లారు ఇగోండి, పొడవుగా జెండ కొయ్యల్లో ఉన్న చెట్లన్నీ సిల్వర్ ఓక్ ట్రీస్ అంట. కాఫీ మొక్కల మీద డైరెక్ట్ గా సూర్యకిరణాలు గానీ వర్షాలు గానీ మంచులాటివన్నీ తీవ్రంగా పడిపోకుండా పెంచుతున్నారట ఈ సిల్వర్ ఓక్ ట్రీస్ ని. అదిగోండి రోడ్లు, కార్లు అక్కడే పార్క్ చేసాం అనమాట, ఈ ఎంట్రన్స్ లో ఆగి వచ్చేసాం లోపలికి. ఈ పైకి వస్తే ఏంటుందా అనుకున్నాను గానీ ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. కర్రలు బాగా నానున్నాయి, అడిగేస్తే పటక్కు మనిపోతాయని భయం వేస్తుంది. ఏ చిన్న తిరిగినా అలా డైరెక్ట్ కిందకే. ఒకండి అలా వరుస వరుస అంతా రేకులు బడ్డీలు ఉన్నాయి. అక్కడ కాఫీ అమ్ముతున్నారనమాట, వచ్చిన వాళ్ళు అది తాగడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. ప్యూర్ కాఫీ దొరుకుతుంది, ఎంత ఉండదు 20 రూపాయలు, ఎంతో కాఫీ అంతే. ఇక్కడ నుండి అలా సరదాగా వేడి వేడి కాఫీ తాగడానికి వెళ్దాము. ఈ తమ్ముడు మాత్రం టికెట్ ఇచ్చే కానీ కాఫీ ఇవ్వలేదు. టికెట్ మాస్టర్లు ఇద్దరు వంగిపోతున్నారు. ఈ లోకల్లో తిరగడానికి ఇలా జీపులు కూడా ఉంటాయి. ఇక పక్క నుండి వెళ్ళిపోతుంది కదా 1500 2000 ఉంటాయి అనమాట. ఒకరికైతే వేస్ట్ కానీ 5 6 అలా గ్రూప్ లో వస్తారు కదా వాళ్ళకైతే చాలా బెస్ట్. అలా అక్కడ వేడివేడిగా జొనపుత్రులు కాలుస్తున్నారు. వరుస వరుస అంతా కొట్లు బాగా పెట్టారు. ఇక్కడ లోకల్ గిరిజనులు అమ్ముతున్నారు. ఇగోండి అరకులో ఏదైనా ఒక మంచి వ్యూ పాయింట్ ఉందంటే అది గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మిస్ అవ్వకుండా చూడాల్సిందా అంటూ ఇది ఒకటి. బస్సులు కూడా ఆపుతున్నట్టున్నారు ఇక్కడ. ఇటు నుంచి రిటర్న్ అయిపోవాలనుకున్న వాళ్ళు సాయంత్రం బస్సులు ఉంటాయి అనమాట, వైజాగ్ వెళ్ళిపోవచ్చు. వ్యూ అయితే అదిరిపోయింది అసలు, దారులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం ఘాటి ఎక్కినప్పుడు మొత్తం మలుపులన్నీ తిరిగి వచ్చుంటాం పైకి. ఇల్లు పక్కన తాజాగా జొన్నలు ఉడకబడుతున్నారు, పొగలు వచ్చేస్తున్నాయి. బర్త్డే ఇవన్నీ కొట్లే, మొక్కజొన్న పొత్తులు, కాఫీ పౌడర్లు, కాఫీ బీన్స్, ఇంకా రకరకాల మసాలా దినుసులు అన్ని అమ్ముతున్నారు. చాలా బాగుంది అసలు వ్యూ పాయింట్. బస్సు వచ్చేస్తుంది, విశాఖపట్నం బస్సు వెళ్ళిపోతుంది. మరి పక్క నుండి రాసుకొని పూసుకొని వెళ్ళిట్టు వెళ్తాయి ఈ బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఈ టర్నింగ్ల దగ్గర చాలా జాగ్రత్త నడాలి, రోడ్డు అంతా మందే అనుకొని రోడ్డు మీద నడిచాం అనుకోండి ఎత్తుకెళ్ళిపోతాయి. బొర్ర గృహలకు వచ్చాము, అరకు ఫేమస్ బొర్ర గృహలు. ఇదిగో టికెట్ కౌంటర్, టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. పెద్దోళ్ళకి 80 రూపాయలు, చిన్నపిల్లలకి 60 రూపాయలు అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇంక ఈ కాడి నుంచి మెట్లే మెట్లు, మీ ఓపికే. ఇంకా మనోడు ఎలాగా సగం దూరం వెళ్ళిన తర్వాత కాల్ పీక్తే అంటాడు, అందుకే ముందుంచి నడిపించేస్తున్నాను. ఇంకో అల్లాళ్ళు ఇద్దరు కూడా నడిచేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ మెట్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి, చూసుకోండి పిల్లలతో వచ్చినప్పుడు. నెమ్మదిగా ఒకలను కాదు రోగులు ఈ అంచులు పట్టుకుని దిగిపోవడమే. అబ్బో ఏటి చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి, ఇటు సత్యం అయితే ఈశాన్ గడు వచ్చి వచ్చినప్పుడు ఎట్టుకోమంటాడు అయితే. బాబు మెల్లగా వెళ్ళమ్మా జాగ్రత్త. ఇంకోండి ఎడం పక్కన కింద లోయలో కనిపిస్తుంది కదా గోస్తాని నది, దానివల్ల ఇక్కడ పెద్ద పెద్ద గృహలు ఏర్పడ్డాయట. వీళ్ళు నా రావడం ఇదే ఫస్ట్ టైం బొర్ర గృహలకి, పాపం మెట్లు చూసి భయపడుతున్నారు. నువ్వు ముందుకు చూసినాడు కాల్ పీక్తున్న పంచ డైలాగులు మాత్రం కరెక్ట్ టైంకి వేస్తారు. వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్ తమ్ముళ్ళు, చాలా సరదాగా ఉంది కలిసినందుకు. వెళ్తున్న వాళ్ళందరూ మన బుడ్డండి బాగా గుర్తుపడుతున్నారు. అరకులో ఈ బొర్ర గృహలే లాస్ట్ ప్లేస్, ఇంకెక్కడ ఇంటికి వెళ్ళిపోవడమే. అలా నెమ్మదిగా గృహల ముందు వరకు వచ్చాము. ఇదే ఎంట్రన్స్, గోస్తాని నది ఎంతలా కన్న పెట్టిందో. ఇవన్నీ ఎవరు చెక్కిలేదు, అటంతటా అవే ఏర్పడ్డాయి. గృహ లోపల ఈ మధ్య మెట్లు కట్టినట్టున్నారు, అంత ముందైతే రాళ్లే ఉండేవి. వచ్చిన వాళ్ళందరం రాళ్ళ మీద దిగి వెళ్ళం. ఈ డ్రెస్ తో ఎత్తుకొని దిగడం కొంచెం కష్టమే గానీ అనవసరం బ్యాగ్ అని తెచ్చుకున్నాను కాదు. ఇషాన్ చూసావా లోపల ఈ గృహలో ఉన్న దారి, స్వరంగం కూడా పనికిరాదు అంత లోతుంది. అలా ఎక్కడో అడుగును కూడా కనిపిస్తున్నారు మనుషులు, అంటే ఎంతవరకు దిగాలి చూడండి. నువ్వు ఇటు తిరిగితే వస్తుంది. ఈ గృహలు ఇప్పుడిప్పుడు ఫామ్ అయినవి కాదు, ఎన్నో లక్షల ఏళ్ల క్రితం పట. ఇందులో మనలాంటి మనుషులు కూడా జీవించినట్టు ఆనవాళ్ళు కూడా కనిపించేట. ఇక్కడ గిరిజనులు మాత్రం ఈ గుహల్లో శివుడు ఉంటారని నమ్ముతుంటారు. ఈ గుహ లోపలండి అలా పైకి వెళ్తే శివలింగాలు ఉంటాయి, నిత్యం దీపారాధనతో ఉంటాయి అనమాట. ఆ పైకి వెళ్ళి చూద్దాము. రాయల మీద రంగురంగుల్లో లైటింగ్స్ పెట్టారు, పైనుండి పడిన వర్షాలకి నీటి బొట్టులతో ఫామ్ అయిన సున్నపురాళ్ళు బాగా కనిపిస్తున్నాయి లైటింగ్స్ కి. ఎంత పెద్ద కన్నం ఉందో, మనం ఇప్పుడు ఆ కన్నంలోంచి వచ్చాము. ఇలాంటివి 3-4 ద్వారాలు ఉన్నాయట, కానీ ఇదే మెయిన్ ద్వారం. దీనికన్నా ఇగోండి ఇలా చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి, కానీ వెళ్తూ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇగోండి కరెక్ట్గా ఈ గుహలో నుండి 1 కిలోమీటర్ దూరం అలా నడుచుకొని వెళ్ళాం అనుకోండి, గోస్తాని నది వరకు వెళ్ళొచ్చంట.
కానీ ఇప్పుడైతే ఎవరు వెళ్ళడానికి ఫీల్ లేదు, అది క్లోజ్ చేస్తారంట. జగదేవి వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి గారు స్వర్గం నుండి ల్యాండ్ అవుతారు కదా, అది ఈ గుహల్లోనే. సగం సినిమా ఎక్కడ తీసినట్టున్నారు, ఇంకా చూపిస్తాను మొత్తం అంతా చూద్దాం. మీరు ఏ టైంలో అయినా రండి ఈ గుహలకి, ఎప్పుడు టూరిస్టులు కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళు పిల్లలటలు బాగానే ఎక్కిస్తున్నారు చలాకీగా. వీళ్ళు పెద్ద పెద్ద బండలు మధ్యలో నుంచి చేస్తారు గొచ్చాకంగా. ఇలాగా ఇందులోంచి దూరం వెళ్తే వీళ్ళు పైన ఒక రంధ్రం కనిపిస్తుంది. అలాంటి కన్నంలో ఉండే మేతకొచ్చిన ఆవు పడిపోయిందంటే ఈ గుహల్లో. అప్పట్లో ఆవు కోసం అని వెతుకుతుంటుంటే గోవుల కాపరికి ఈ గుహ కనిపించిందంట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కొందరేమో ఎవరో సైంటిస్ట్ కనిపెట్టారని చెప్తున్నారు. అసలు అప్పట్లో ఏం జరిగింది, శివయ్యకే ఎరుక అల్లడపక్కన చివార్న తెల్ల కనిపిస్తున్నాయి కదా అవి ఐరన్ మెట్లు. అలాగా మెట్లెక్కి పైకి వెళ్తే చిన్న గుడి ఉంటుంది, పైనుంచి నీళ్లు పడుతున్నాయి. ఆ నీళ్లు ఇవ్వండి ఇలా పడడమే, ఇక్కడ కింద రాళ్ళు చూడండి ఎలా మారాయో, తెల్లగా ఉన్నాయి రాళ్ళు. ఇవ్వండి ఇక్కడ నుండి ఈ మెట్లన్నీ ఎక్కి అక్కడ లెఫ్ట్లో చూసారా మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల మీద నుంచి వెళ్తే గుడి ఉంటుంది. మనోడికి ఎంత భక్తో నెమ్మదిగా ఎక్కేస్తున్నాడు మెట్లు. పాపం ఇల్లు ఎవరో హవాక్ అయిపోతున్నారు ఇంకా ఇన్ని మెట్లు ఎక్కాలా అని. ఇవన్నీ ఐరన్ మెట్లే, ఎప్పుడు వచ్చినా తడిగా ఉంటాయి అదేటో. అల్లదిగో మన వాళ్ళు అప్పుడే అలా పైకి ఎక్కిపోతున్నారు, ఇంకా అక్కడి నుంచి ఆ పెట్లు ఎక్కాలి. అలాగా నెమ్మదిగా ఇల్లు వెనక వెళ్ళిపోదాం. మామూలుగా వాటర్లో ఉన్న హ్యూమిక్ యాసిడ్, ఇంకా ఈ సున్నపురాల్లో ఉన్న కాల్షియం బైకార్బోనేట్ కలిసినప్పుడు పెద్ద పెద్ద బండల్లాంటివి కూడా కరిగిపోతుంటాయట. అలా కరిగిపోవడం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. అసలు ఇవి చూడండి, అసలు ఎవరో చెక్కినట్టు డిజైనర్ పీసెస్లో ఉన్నాయి. దర్శనాలు చేసుకొని వచ్చారు అప్పుడే, పైన మహాశివుడు దర్శనాలు అయిపోయిందా? అయిపోయింది. ఇంకోండి ఇదే చిన్న గుడి, మొత్తం ఇవన్నీ ఎత్తడవో రాతివో తెలీదు, రకరకాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన అందరూ పసుపు కుంకాలు రాసి తన పెట్టుకుంటారు. మామూలుగా అయితే ఇక్కడ పంతులు గారు కూడా ఉండేవారు అనమాట, మరేమో ఈరోజు లేరు. దాదాపు గుహ పై వరకు వచ్చినట్టున్నాం. జాగ్రత్తగా జాగ్రత్తగా నెమ్మదిగా. ఏ ఒకరి తర్వాత ఒకరి కత్తి నువ్వు కూడా చూడు, ముట్టకెళ్ళి తగిలేస్తాయి అత్తే. ఈ గుహల్లోని దూరు దూరు వెళ్తుంటే భలే ఉంది అసలు, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. బుర్రెత్తా ఉంటే ముట్టకెళ్ళే. అమ్మయ్య వచ్చాను, నెక్స్ట్ చిన్న వదినయ్యే. ఈ ఇవి కూడా వచ్చారు జాగ్రత్తగా. ఇల్లు ఇద్దరు ఎక్కడ ఉన్నారు, ఇల్లు ఇక్కడ కోడిపిల్లలు నడుచుకుని వస్తున్నారు. ఇల్లు లోపల కలర్ఫుల్గా చాలా బాగుంది, ఫోకస్ లైట్లు కదా. అల్లదిగో కరెక్ట్గా ఆ షేప్స్ మీద పండిట్టేశారు. అబ్బా నిజంగా ఎవరు డిజైన్ చేసినట్టే, ఎంత బాగున్నాయో. మొత్తం అదంతా నేచురల్గా ఫామ్ అయిందే. అరకొస్తే మాత్రం ఇక్కడ రావడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.